గాన గంధర్వ స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దుబిడ్డను కోల్పోయింది. 5 దశాబ్దాలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం. బాలుగారిక లేరన్న మరణ వార్త విని సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని సినీతారులు గుండెలు బద్దలయ్యేలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన మధురమైన గానంతో భాష సంస్కృతుల సరిహద్దులను చెరిపివేసిన ధృవతార బాలుగారు. అద్భుతమైన స్వరంతో తన పాటలకు జీవం పోసిన బాలుగారు ప్రేక్షకుల గుండెల్లో కలకాలం పదిలంగా ఉండిపోతారు. యమదూత కరోనా రూపంలో సంగీత శిఖరాన్ని కాటేస్తుందని ఎవ్వరు ఊహించలేకపోయారు. ఈ మరణ వార్త అబద్ధమైతే బాగుంటుందనుకుంటూనే ఈ గొప్ప సంగీత శిఖరానికి కన్నీటి వీడ్కోలు. బాలుగారికి పునర్జన్మ రావాలని కోరుకుంటూ తన జీవిత చరిత్ర స్మరించుకుందాం. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడడం హాబీగా మార్చుకున్న బాలుకి తొలిసారిగా 1966 విడుదలైన శ్రీశ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్ప నాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకనొక ఆనిమిత్యం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా పాటలకు ఘంటసాల తర్వాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం. గాయకుడిగా కెరియర్ ప్రారంభించాక ఆయనకు పెద్ద స్టార్స్కు పాడే అవకాశం రాలేదు. అప్పుడే వస్తున్న అప్కమింగ్ హీరోలకే పాడేవాడు. అప్పటికే ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు ఘంటసాల తప్ప ఎవరు పాడినా ప్రేక్షకులు అలరించే ప్రసక్తి లేదు. అయినా అడపాదడప ఘంటసాలతో గొంతు కలిపి పాడే అరుదైన అవకాశాలు బాలుకు రానే వచ్చాయి. ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి అంటూ ఏకవీరలో అమర గాయకుడు ఘంటసాలతో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హమ్ చేసుకునేలా ఉంటాయి. ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కయ్యాడు బాలసుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ సన్నివేశ బలానికి తగినట్టు నటనను గాత్రంతో ప్రస్ఫుష్టంగా ప్రకటించగల గాయకుడు ఎస్పి. ముఖ్యంగా బాలు సినీ జీవితం శంకరాభరణం సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మాస్ గీతాలకే పరిమితమైన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు దక్కించుకున్నాడు. పదాల మాధుర్యాన్ని గమనించి బాలు చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకు చేరవేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావాలకు నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలు పాడితేనే సాధ్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలు. హిందీలో తొలిసారి పాడిన ఏక్ దుజేలియే చిత్రంలో అద్భుతంగా పాడి అక్కడి వారి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ లాంటి 4 భాషల్లో కలిపి 6 సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యంకే చెల్లింది. చెల్లెలి కాపురంలో బాలు పాడిన చరణ కింకురులు గల్లు గల్లుమన కరణ కంకములు గలగలలాడగా అంటూ ఎస్పి తన గొంతులో పలికించిన వేరియేషన్స్ శ్రోతుల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచిపోతాయి. ఏ పాట పాడినా ఆ పాటకి అందం వచ్చేంత ఆలపించడం బాలుకి తప్పించి మరొకరికి సాధ్యం కాదు. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడే బాలు శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య శ్రీరామదాసు శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పి ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంట వినిపిస్తూనే ఉన్నాయి. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా నటుడిగా టీవీ వ్యాఖ్యాతగా డబ్బింగ్ ఆర్టిస్టుగా నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞగా ప్రదర్శించాడు బాలు. సంగీత దర్శకుడిగా పడమటి సంధ్యారాగం జాకీ మగధీరుడు జైత్రయాత్ర వంటి 50 చిత్రాల వరకు మ్యూజిక్ అందించాడు. నిర్మాతగా ఆదిత్య 369 శుభ సంకల్పం బామనే సత్యభామనే వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి చాటుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడుతుంటే వినేవారు మాటలు రావు. ఓ పాపాలాలి చిత్రంలో మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులంటూ బాలు నటించి ఆలపించిన బ్రీత్లెస్ గీతం సంగీత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. నాడు ఎన్టీఆర్ నటించిన జగదేక వీరుని కథ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాట తెలియని సంగీత రసనజ్ఞులుండరు. తన గురువు ఘంటసాల బాటలో దైరవ ద్వీపంలో బాలు పాడిన శ్రీ తుంబర నారద నాదమృతం పాటలో బాలు ఆలపించిన గంధర్వ గానం శ్రోతలకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. 4 దశాబ్దాల్లో 11 భాషల్లో 40,000 పాటలు పాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు బాలు.
ఆయన అందుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు. చనిపోయే కొన్ని రోజుల క్రితమే నెల్లూరులో ఉన్న సొంత ఇంటిని శంకరాచార్య పీఠానికిచ్చారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. అందుకే బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఎప్పటికీ ఇప్పటికీ తరగనినిది. బాలు సినిమా జీవితం అంతా ఒకెత్తైతే పాడుతా తీగా ఒకెత్తని చెప్పాలి. 1996లో ఈటీవీలో మొదటిసారిగా ఈ కార్యక్రమం ద్వారా కొత్త బాలు కనిపించాడు. అంతవరకు బాలు అందరికీ తన పాటల ద్వారా వినిపించాడు. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ కనిపించాడు. అయితే పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా బాలు మనందరినీ కట్టిపడేశాడు. 2-3 ఎపిసోడ్లు అవ్వగానే ఇక మన ఇంట్లో మనిషి అయిపోయాడు బాలు. పాడుతా తీయగా ఎప్పుడొస్తుందంటూ తెలుగు వాళ్ళంతా ఎదురు చూడడం మొదలెట్టారు. ఆ క్షణాలు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. అంతగా మన బాలు మన పైన సరిగమల ముద్ర వేశాడు. ఔత్సాహిక గాయకుల చేత పాటలు పాడిస్తూ ఆ గాయకుల తప్పొప్పులు చెప్పడంతో పాటు ఆ పాట గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో చెప్పేవాడు. అప్పటి రికార్డింగ్ అనుభవాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించి చెప్పేవాడు. ఆ సంగీత శ్రట్టల ప్రతిభ గురించి, ఆ కవుల గొప్పతనం గురించి, ఆ గాయకుల సత్తా గురించి, ఆ దర్శకుల శైలి గురించి, ఆ పాటలలో ఆయా నటుల నటన గురించి ఎన్నో ఎన్నెన్నో కొత్త విషయాలు వివరించేవాడు. ఈ పాట వెనుక ఇంత కథ ఉందా అని మనకు అనిపించేది. అందుకే బాలు పాడుతా తీయగా వస్తోందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతాం. పాడుతా తీయగా కార్యక్రమంలో పాట పాడుతున్న గాయకులు ఎక్కడా ఫీల్ అవ్వకుండా, ఏమాత్రం నొచ్చుకోకుండా వాళ్ళు చేసిన తప్పులను ఇంట్లో నాన్నలా చెబుతూ బుజ్జగిస్తూ గారం చేస్తూ తను గానం చేస్తూ వాళ్లకు చెప్పడం బాలులోని స్పెషాలిటీ. అలా వాళ్ళ తప్పులు సరిచేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళ చేత కరెక్ట్గా పాడించి ఒక గురువుగా వాళ్ళని సాకేవాడు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది ఆ తర్వాత సినిమాలలో మంచి గాయకులుగా రాణిస్తున్నారంటే ఆ గాయక రత్నాలను గుర్తించి వెలుగులోకి తెచ్చిన బాలు ఘనతే అది. పాడుతా తీయగా కేవలం పాటలు పాడించే సంగీత కచేరీ మాత్రమే కాదు. ఇందులో మాటల సందర్భంలో మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి చెబుతాడు. పెద్దల పట్ల పిల్లలు ఎలా ఉండాలన్న సంస్కారం నేర్పుతాడు. మరుగున పడిపోతున్న మన తరతరాల ఆస్తి లాంటి రంగస్థల పద్యాలను గాయకుల చేత పాడించి పెద్దవాళ్లకు వాటిని ఓసారి గుర్తు చేస్తాడు. 4-5 దశాబ్దాల నాటి పాత సినిమాల పాటలను పాడించి పెద్దలను మళ్ళీ ఓసారి పాత జ్ఞాపకాల్లోకి తీసుకుపోతాడు. మధ్యలో అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా మారం చేస్తాడు. చిలిపిగా అలుగుతాడు, చలాకీగా జోకులేస్తాడు. నాటి సంగీత దర్శకుల్ని కవుల్ని అనుకరిస్తూ నవ్వులు పూయిస్తాడు, చెనుకులు విసురుతాడు, చమక్కులు చెబుతాడు. అందుకే బాలు ఈ పాడుతా తీయగాతో ఆ గోపాలునికే బంధువైపోయాడు. ఇలా సంగీతంతో, నటనతో, దర్శకత్వంతో మన హృదయాల్లో బాలుగారు ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన స్వరరాగ ప్రపంచం ఇప్పటికీ ఎప్పటికీ మన గుండెల్లో తరగని నిధి.